కొన్నేళ్లుగా టాలీవుడ్ హీరోల మార్కెట్ క్రమంగా పెరుగుతూ వస్తుంది. స్టార్ హీరోలందరూ కూడా దాదాపు 100 కోట్ల వసూళ్లతో రాణిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ప్రతి హీరోకి ఏదో ఒక బలహీనత ఖచ్చితంగా ఉంటుంది. వాటిని మేనేజ్ చేయడం వల్ల హీరోల బలహీనతలు పెద్దగా కనిపించకపోవచ్చు. కానీ సరిగ్గా గమనిస్తే ప్రతి హీరోలో కొన్ని మైనస్ పాయింట్స్ ఉంటాయి. ఇంతకీ ఏ హీరోలో ఏ మైనస్ పాయింట్ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. చిరంజీవి, లెందీ డైలాగ్లలో తడబాటు ఉంటుంది. బాలయ్య బాబు, సరైన కామెడీ టైమింగ్ లేకపోవడం. ఇక నాగార్జున, ఎమోషనల్ సీన్స్, పవర్ఫుల్ డైలాగ్స్, డాన్స్లో వీక్. వెంకటేష్, రౌద్రంగా నటించలేకపోవడం. డాన్స్ వెంకటేష్కి ఉన్న మైనస్ పాయింట్. ఇక పవన్ కళ్యాణ్, ఎమోషనల్ సీన్స్, డాన్స్లో వీక్. మహేష్ బాబు, పవర్ఫుల్ డైలాగ్స్లో తడబాటు, డాన్స్లో వీక్. ఎన్టీఆర్, రొమాంటిక్ సీన్స్, కామెడీ సీన్స్లో కొద్దిగా వీక్. ప్రభాస్, రొమాన్స్ అండ్ ఎమోషనల్లో కొద్దిగా వీక్. ఇక రామ్ చరణ్, కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్స్లో మైనస్ పాయింట్స్గా చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్, ఎమోషనల్ యాక్టింగ్లో కాస్త వీక్. నాని, మాస్ రోల్స్కి అంతగా సూట్ కాలేకపోవడం. సో చూసారుగా, ఇవన్నీ హీరోలో కనిపించే మైనస్ పాయింట్స్.